ఒరే ఎగ్గో, మంచి పురాణం కదేదా నుండి చెప్పాయి నిద్ర పట్టట్లే. అంత గసురుకున్న నాకు ఇంకేం వస్తుందా అమ్మాయి? ఛాన్సే లేదు. ఇక పడుకో. తన హెల్ప్ నాకేం అవసరం లేదు, నేనే వెళ్తాను. ఎక్కడికి? తన్ని మొదటిసారి కలిసిన చోట వెళ్ళెత్తుకుతాను రా. ఎందుకో తను కనిపిస్తానే నమ్మకం నాకుంది. ఒరే మెంట్లో నీ ముట్టి కుదరకుండదా? నువ్వు దొరికితే మూడు మంటలు సూసైడ్ రా. నోర్మోయ్, హెల్ప్ చేసేవాళ్ళుంటే చెప్పండి. బొంగు జాతం, అది బిళ్ళా బిస్కెట్ తెచ్చడానికి. నేను చేస్తాను సార్ హెల్ప్. నీ అబ్బాయి నీకే దిక్కు లేదు, వాడికి హెల్ప్ చేస్తావరా? ప్రేమించాలన్నా దాన్ని గెలవాలన్నా ధైర్యం ఉండాలి సార్. ఆ ధైర్యం లేక నా ప్రేమను కోల్పోయాను. మీకు ఆ ధైర్యం ఉంది, మీరు గెలుస్తారు సార్. థ్యాంక్స్ ఎక్కు, కానీ మన ఇద్దరం ఊరు కొత్త, కొంచెం దారి తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఆశతోష అప్పుడు కూడా ఎవరికి తెలిసాయా? నువ్వు పుడుకోరా. ప్రేమించాలంటే ధైర్యం కాదు, దారులు కూడా తెలియాలి. వచ్చేసా. వీడేంట్రా, వాడి మీద వస్తాను అనుకుంటే పందిలో వచ్చాడు. ఓకే అన్నయ్య, ఇంకా ఎవరన్నా గుర్తుతారే పొద్దున చెప్తాను, నేను ఎత్తికేస్తాం. వెళ్ళి వెళ్ళరా. ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా? ఇలా అయిపోయారు. ఆడేడ్రా, ఏకంగా ఆవిరైపోయా? ఓహో బతికే ఉన్నావా? రే ఇంతకీ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియాలి, ఎవరికి తెలియాలి? వాళ్ళకొల్లు ఫ్రెండ్ అని ఏదో ప్లాన్ వేసావు, దాని గురించి అడుగుతున్నాడు. దాన్నే సమయ స్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. ఇక్కడ మీరు ఇరుక్కుంటే నేను ఎస్కేప్ అయ్యాను. ఇక్కడ మీకు బొచ్చులో ఎడితే అక్కడ నాకు బిర్యానీ పెట్టారా? వాళ్ళు బిర్యానీ మీరు అనుకునేది బ్యాడ్ పర్సన్స్ కాదురా, క్వాలిటీలో తిప్పారు, క్వాలిటీ ఫుడ్ పెట్టారా? ఏంటంటారా డల్గా ఉన్నాడో, ఎస్కేప్ అవుదాం ట్రై అయితే లైఫ్ వేస్తారా? అది కాదు హెల్ప్ చేయను కదా, నోరు మూసుకో. ఏంట్రా పర్సనల్ సా? అదే లేదురా, మార్నింగ్ వాకింగ్ రమ్మంటే రావట్లేదు. ఊరే ఇక్కడ వాకింగ్ ఎలా? రన్నింగే ప్రాబ్లం అంట, వాకింగ్ వరకు ఓకే. అవునా? ఆ మాత్రం ఆడు కూడా వాకింగ్ వెళ్ళవా? అది కాదురా, ఏదో పొట్టేసిన ఆ కృష్ణ. యు అండ్ మీ మార్నింగ్ వాకింగ్, వెయిటింగ్, మిగతా విషయాలు మనం రేపు మార్నింగ్ వాక్లో మాడుకుందాం. గుడ్ నైట్. ఇప్పుడు నేను పొజిషన్ ఏంటి సార్? ఓరి పాపిగా, ఆడ తప్పించుకున్న విషయంలో అయిపోతున్నావు. రై వాకింగ్ అని చెప్పి జంపింగ్ లేంట్రా? వామప్రా. అయితే ఇంకో జంప్ చేద్దామా? ఇంకా చాలా ఉంది, నువ్వు పద. ఓకే మీరు తొంగండ్రా, అన్ఫినిష్డ్ ఫేసెస్. ఆల్ ది బెస్ట్ సార్. రే పాపిగా రారా, నీలో డ్రాయర్ ప్యాంట్ ఉంటే ఇంకా ఫాస్ట్ ఆడతాను. వాకింగ్ ఇలా రిథమిక్ గా చెయ్యాలరా, అలే ఫ్రైట్ లేఫ్, అలే ఫ్రైట్ లేఫ్. నేను పైకి చాలా మేధావులా కనిపించే ఇర్రదవన్ రా. నీకు ఇప్పుడే తెలుసా? ఎప్పుడో తెలుసురా, మేనేజ్ చేస్తాను. నీకు విషయం తెలిసేంట్రా, మన బాబుగాడు రోజు ఇక్కడ ఇలా జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించేవాడు రా. సుబ్బలక్ష్మి కూడా కనిపించేది రా, అది రోజు కుడికిల్లు వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది అది ఆడితే చెంపేపడానికే రన్నింగ్ ప్రాక్టీస్ చేసిందని. అయ్యి బాబోయ్, ఈ విషయం ఎవరితో చెప్పకరా బాబు, వాళ్ళకి కానీ తెలిసిన నాకు సపరేట్ కోటింగ్ ఉంటుంది. అదే జాగింగ్ ఆడితే వస్తానను, మళ్ళీ నీతో చూస్తే ఫీల్ అవుతాడు. నాకంటే ఆడే ఎక్కువైపోయింది నీకు. సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు. అదేరా, నువ్వు నాగపేని చూసావా? అక్కడ వరకు వెళ్ళేసి రావాలి, కానీ త్వరగా వెళ్ళొచ్చాలి రే. ఓకే అటాక్ రా, షార్ట్ కట్. వాకింగ్ ఎలాడు, రన్నింగ్ ఎలాడు కాదా? మనం కొంచెం స్లిమ్ అయితే సరిపోతే తెగ సంబంధాలు వచ్చేస్తాయి, ఏ కట్టంతో ఈజీగా సెటిల్ అయిపోతాయి. రే పాపిక పద, లైట్ వచ్చేస్తుంది, పదరా వెళ్దాం త్వరగా. లైట్ వస్తాయంటరా, ఇంకా అంజేపు వాకింగ్ చేద్దాం రా. వద్దు చాలే, వెళ్ళిపోదాం పద పద. నువ్వు నాతో వచ్చావని తెలిస్తే ఫీల్ అవుతాడేమో. రే మనం అలాగో కొట్టడానికే కదా వెళ్తుంది. అవును, ఒక్కసారి అక్కడికి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా. ఓకే తొందరగా వచ్చాయి. గుడ్ మార్నింగ్ చెప్పొద్దానని చెప్పి గుడ్ పాల్గొడతాడు ఏంటి? అదే తప్ప, అదే తప్ప, నా కొడుకు ఎస్కేప్ అయ్యాడు. ఎస్కేప్ అంటాడేంటి? మనం వచ్చింది వాకింగ్ కదా. రే వాళ్ళకి తెలిసొస్తే వాకింగ్, వాళ్ళకి తెలియపోతే ఎస్కేపే కదరా. అంటే మనం ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా? అర్థం చేసుకోరా, భూమి పుట్టినప్పుడు పుట్టావు. అయ్యో ఇది ఎస్కేపా? అది తెలియకుండా దగ్గర నుంచి నేను ఎక్సైజ్ చేస్తాను. ఉరే పాపారా ఉల్లగెత్తరా.
స్వామి, అతను అడిగిన అమ్మాయి త్వరగా దొరికేటట్టు చేసి నువ్వే నన్ను కాపాడాలి. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ప్రేమించేది ఈ అమ్మాయినరా? ప్రేమించనావా? ఈ మిస్ట్ లో ట్విస్ట్ లేంట్రా? కానీ మనం దొరికేశావరా, ఇప్పుడు ఆ గుండు గడి కంటే ముందు మనం కొట్టం దగ్గరికి వెళ్ళపోతే మన కుమ్మేస్తారా? పద, నడు. నడితే కుదరదు, పరిగెట్టు. ఆగేవా, పరిగెట్టు. తీసుకెళ్ళకరాయ్యారు. ఇలా పరిగెడితే సన్నబట్టం కాదురా, సచ్చిపోతాం. దొంగనాయల్లారా, మమ్మల్ని మోసం చేస్తారా? మారిపోతారా? మా గురించి ఏమనుకుంటారా? మిమ్మల్ని ఇద్దరు పెడిగిలిచ్చారు కదరా, తెలిసిన విషయం మళ్ళా నన్నే కొడతావరా? నీ సంగతి చెప్తారా? రే, ఈడేదో మన సంగతి చెప్తాడు, తలుపులు పోయండిరా. ఈ సంగతి చెప్తాడు, చెప్తాడు. మర్యాదగా సారీ చెప్పి కాళ్ళు పట్టుకోరా. రే, పట్టుకోరా, బయటికి వచ్చారు. బయటకి వెళ్ళి హోటల్ లో కాఫీ తాగొచ్చావా? అబద్ధం చెప్తున్నాడు అల్లుడు, అప్పుడు కూడా కుట్టండి. ఎక్కడ? రైల్ కట్ట దగ్గర. అవును సార్, అక్కడ ఉంది. నేనే, మీరు వెళ్ళాను తెచ్చుకోండి, నేను వెళ్ళిపోతా. లేకపోతే ఏం సార్, పొద్దునే లేపి ఇక్కడున్నావు అక్కడున్నావు అంట. కావాలంటే పండు నడుకు చెప్తాడు. రాత్రి తాగింది దిగలేదా? పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎందుకు వస్తారు? అనవసరమైన హడావుడి నువ్వుని రా. ఆ తలుపు అన్న సరిగ్గా, ఇంకా నయం పారిపోలేదు. ఒక్క ముక్క చెప్పొచ్చు కదరా. అయ్యో, మేము బ్రెయిన్ ఓడావు, నువ్వు స్ట్రెయిన్ అయ్యావు, నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు ఇరుక్కుపోయావు. వాకింగ్ అని జాగింగ్ వెళ్ళినట్టున్నా? అది జాగింగ్ ఏంట్రా, రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నానరా. ఏమైంది? చారిందన్న చెయ్యి. ప్రేమించడం ఇంత కష్టమా సార్? ప్రేమించడం కాదురా, ప్రేమించడానికి ఫ్రెండ్ గా ఉంటాం ఇంకా కష్టం. ఊరికే టెన్షన్ పడకండి రా, ఆ అమ్మాయి నాకు దొరికే టైం దగ్గర అయింది. కాదురా, మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది. జాగ్రత్త. వచ్చేసారా? ఏంటి, ఎవరు అడగలేదుగా? కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా? అదే టెన్షన్ తో చేస్తున్నాను, ఎవరు రాకుండా చూసుకో, కొట్టిన దాకా వెళ్ళిస్తాను. రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడ దాకా వెళ్ళాగుతారో చూద్దాం. సార్ వచ్చింద్రా బాబు, పోస్ట్ డబ్బా. ఎవర్రా అమ్మాయిని పట్టడానికి మనోడి అమ్మాయిని?
ఈ అమ్మాయి ఎవర్రా? నీలకంఠ రెండో కూతురులే. కొత్త కదా. ఏ ఎతికేవా, ఏమైనా తెలిసిందా? మదర్ ప్రామిస్ గా వెతికాను సార్. అసలైతే ఈ ఊళ్ళో 615 ఇళ్ళు కాదు, 642. పెళ్లి కాని అమ్మాయిలు 39 కాదు సార్, 44. ఎవరిని అడిగిన వాళ్ళకి వాళ్ళు మేమే అందగత్తిలో ఉంటున్నారు. వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు. నాకు కూడా అలాగే అనిపించింది సార్, కానీ ఇక నా వల్ల కాదు సార్. ఊరంతా వెతికాను, ఆఖరికి మిగిలింది నేను ఒక్కదాన్నే. కావాలంటే నన్ను కూడా చూసేయండి. సర్లే, టెన్షన్ పడకు. నేను చెప్పిన పోలికలతో ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపెడతాం కొంచెం కష్టమే. అందుకే ఆ అమ్మాయి ఎక్కడుందో ఈజీగా కనిపెడతానికి ఓ మంచి క్లూ వెతికే. ఈ క్లూతో తను ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేయచ్చు. అదేదో ఇవ్వండి సార్, కనిపెట్టేస్తే నాకు ఒక టెన్షన్ పోతుంది. దీనివల్ల ఇంట్లో కుదురుగా ఉండలేకపోతున్నాను. ఇంట్లో ఏం వాగుతున్నానో నాకే అర్థం కావట్లేదు. అమ్మాయిని ఎలాగైనా వెతికి. ఏంటి? ఏం లేదు నాన్న. ఏమైందమ్మా, పీడకలు ఏమైనా వచ్చిందా? నా లైఫ్ లో మగాడే లేడన్నావు కదే, వచ్చేసాడే. వాడు లవ్ చేస్తుంది మిమ్మల్నా? అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మీరే వెతుక్కున్నారన్నమాట. ఇంతకీ వాడిని మీరు చూసారా? వాడు మిమ్మల్ని చూసాడా? వాడు ప్రేమిస్తుంది మిమ్మల్ని అని వాడికి తెలుసా? అమ్మాయ, సగం కంగారు తగ్గింది. అమ్మాయి గారు, మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేస్తాం? దేవుడికి మొక్కుకోవడమే. ఏమని? ఒకటి, మీ అక్క త్వరగా దొరకాలని. రెండు, మీరు వాడు కంట పడకూడదని. Please like, share, subscribe and hit the bell icon.